ఉత్రాణం 2:3లో మోషే తల్లి జమ్మిపెట్టిలో పెట్టి ఆ పెట్టి కీలు పూసింది కదా. అమెరికాలో ఈ విషయాన్ని స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఒక శాస్త్రవేత్త వాక్యం చదివి అక్కడ కీలు ఎందుకు ఉంది, మోషే తల్లి కీలు ఎందుకు పూసింది ఆ పెట్టికి అని చెప్పేసి వచ్చి ఆ యొక్క ఆఫ్రికా ఆ ఖండాల్లో ఐగుప్తు ఇజ్రాయెల్ ప్రాంతాల్లో చెక్ చేస్తే కొన్ని 100 మిలియన్ల బారంల నూనె ఆ యొక్క దేశాల్లో ఆ భూభాగంలో ప్రవహిస్తుంది అప్పుడు ఆయిల్ కనుక్కున్నారు. డిఎన్ఏలో ఫాస్ఫేట్ చక్కెర నత్రజని సమ్మేళనంతో కూడిన ఎడిసిన్ గ్వైనిన్ థైమిన్ సతోనిన్ ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇవి మనుషుల్లో ఉన్నవని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది కీర్తన 139:16 గ్రంథంలో ఈ బైబిల్లో ఈ మాటను పట్టే ఈ డిఎన్ఏ కనుక్కున్నారు. ఆదికాండం 11:1 వరకు లోకంలో ఒక్క భాష ఉండేదని బాబెల్ గోపురం దగ్గర దేవుడు భాషలు తారుమారు చేసిన మాట వాస్తవం అని చెప్పి సర్ విలియం జాన్స్ అనేటువంటి ఆయన 1746 నుంచి 1794 వరకు ఉన్నటువంటి ఈ శాస్త్రవేత్త విషయాన్ని కనుక్కున్నాడు. మనిషి మట్టిలో నుంచి వచ్చాడని చెప్పేసి మనిషిలో సగటు వేడి 98.4 ఉంటుంది, భూమిలో కూడా వేడి 98.4 ఉంటుంది. మనిషిలో ఫాస్ఫరస్ ఉంది, మట్టిలో ఫాస్ఫరస్ ఉంది, మనిషిలో కాల్షియం ఉంది, మట్టిలో కాల్షియం ఉంది, మనిషిలో ఐరన్ ఉంది, మట్టిలో కూడా ఐరన్ ఉంది. 28 రకాల వాస్తవాలు తెలుసుకుని 28 రకాలు మనుషుల్లో ఏమున్నాయో అవే కూడా మట్టిలో ఉన్నవి అని చెప్పేసి మట్టిలో నుంచి మనిషి వచ్చాడని శాస్త్రవేత్తలు కనిపెట్టి సృష్టికర్త అనేవాడు మట్టిలో నుంచి మనిషిని చేశాడని చెప్పేసి ఒప్పుకున్నారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ యోబు గ్రంథం చదివి 1876 టెలిఫోన్ కనుక్కున్నాడు. ఆయన భార్య పేరు మార్గరెట్ హలో. హలో అని మనం అనుకుంటాం కదా, హలో అనే మాట ఇప్పటి వరకు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. ఈ ఫోన్ కనుక్కున్నటువంటి గ్రాహం బెల్ భార్య పేరు మార్గరెట్ హలో. ఆమెకి ఆయన ఫోన్ చేశాడు. ఆమె చాలా మోగది, ఆమె చెవిటిది, అయినా కూడా ఆమెకి ఫోన్ చేసి ఫస్ట్ ఫోన్ కనిపెట్టి హలో అని తన భార్యతో మార్గరెట్ హలో అనే ఆయన భార్యతో మాట్లాడి హలో అని చెప్పాడు. గాలిలో ధ్వని ప్రయాణించిద్దని యోబు గ్రంథంలో చదివి గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడు. రాంట్ జంట్ అనేటువంటి ఆయన శాస్త్రవేత్త 1898 జర్మనీలో మొట్టమొదటిసారిగా ఎక్స్రే కనిపెట్టాడు. సూర్యకిరణాలు గురించి బైబిల్లో చదివి ఎక్స్రే కనిపెట్టాడు ఆయన. మనుషులు ఆకాశ మండలం పైకి ఎక్కి వచ్చేదరని బైబిల్ నందు చదివి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎట్టగని సరే నేను ఖచ్చితంగా చంద్రుడి మీద కాలు పెట్టాలని చెప్పేసి ఆయన చంద్రుడి మీద కాలు పెట్టడానికి బైబిల్ వాక్యమే ఆధారం. ఆయన చంద్రుడి మీద కాలు పెట్టి మోకరించి ఆదికాండం 1:1 చదివాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన చదివాడు. 1 కొరింథీ 6:18 Romans 1:27 ప్రకారం శరీర ధర్మం ప్రకారం కాకుండా సెక్స్ లో పాల్గొంటే ఆ ధర్మం ప్రకారం కాకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా రోగాలు వస్తాయని బైబిల్లో ఉన్నది ఈ మధ్య కనిపెట్టారు. ఆఫ్రికాలో మనిషి వెళ్ళి చింపాంజీతో పాపం చేశాడు, అప్పుడే ఎయిడ్స్ వ్యాధి ఈ ప్రపంచంలోకి వ్యాపించింది, ప్రపంచం అంతా ఇప్పుడు ప్రభావితం చేసి లక్షల మందిని చంపేస్తుంది. అలా తప్పు అని చెప్పేసి బైబిల్లో ఎప్పుడో ఈ వాక్యాన్ని చెప్పాడు, అది ధర్మం కాదని చెప్పాడు. బైబిల్ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శాపం వచ్చిందనే మాట వాస్తవం ఇప్పుడు రుజువు అవుతుంది. ఆది కాండం 22:17 అబ్రహాము నక్షత్రాల వలె ఇసుకరణ వలె నీ సంతానాన్ని దీవిస్తానని ఆనాడు చెప్పాడు. ఈనాడు అబ్రహాము సంతానమే దగ్గర 100-105 దేశాల పైచులకు క్రైస్తవ దేశాలు, 70 దేశాల పైచులకు మహమ్మది దేశాలు అనగా అబ్రహాం సంతానమే ఈనాడు ఉన్నవి. ఇది బైబిల్లో వాస్తవమని రుజువైంది. కీర్తనగ్రంథం 139:13 వాక్యం ద్వారా మనిషిని చేశాడని రుజువు అయింది. ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు ఉంటే తల్లి ఏ హావభావాలు ఉంటుందో కడుపులో ఉన్న బిడ్డ కూడా అదే హావభావాలు కలిగి ఉంటుందని చెప్పేసి ఎలిజబెత్ మరియకు వందనం చేసినప్పుడు గర్భంలోని శిశువు గంతులు వేసిందనే మాట వాస్తవము అని సైన్స్ ద్వారా ప్రూఫ్ అయింది. అది వాస్తవము, ఇది వాక్యానుసారము అని బైబిల్లో రుజువు చేయబడింది. యాకోబు 1:17 ప్రకారం ప్రతి మంచిది దేవుని వద్ద నుండి వచ్చుననే మాట చదివి సంగీతం కూడా దేవుడిచ్చిందే, ఇది కూడా మంచిదే, సంగీతం దేవుడిచ్చింది మరి మనుషులకి మేలు కలిగిద్దని చెప్పేసి ఆ యెహెజ్కేలు 28:13 ప్రకారం ఈ విషయం కూడా ఉందని, ఇది సంగీతం మంచిది దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిది మంచిది అని చెప్పేసి తేల్చుకున్నారు. నోవహు ఓడ చితిసారకు ప్రాంతం చేశారు, ఇది నిజం, ఈ చెక్క నీటిని పేల్చదు అని ఆ మాట చదివిన తర్వాత అప్పటి నుంచి మనుషులు చెక్కతో పడవలను తయారు చేయడం మొదలుపెట్టారు. యేసు ప్రభు జన్మలో వాస్తవం ఉంది, సైన్స్ ఉందని చెప్పేసి యేసు ప్రభు రక్తం ఈనాడు బైబిల్ గ్రంథంలో మరి 2-3 చోట్ల ఆనాడు చరిత్ర ఇప్పుడు కూడా ఉంది. 2 చోట్ల యేసు ప్రభు రక్తం దొరికింది. ఒక చోట
యేసు ప్రభు కలవరికొండ మీద రక్తం కారుస్తున్నప్పుడు, భూకంపం వచ్చినప్పుడు యేసు ప్రభు రక్తం చినుకులు, ఆ యేసు ప్రభు రక్తపు చుక్కలు ఆ లోపలికి వెళితే ఆ లోపల మందసం ఉందంట, ఆ మందసం మీద పడి అక్కడ చోట దొరికింది. ఆ తర్వాత యేసు ప్రభు ముఖాన్ని అద్దెంది ఒక ఆడపడుచు వచ్చి, ఆమె పేరు వెరోనిక. ఆ మొక్కపు అచ్చు ఆమె అద్దిన గుడ్డ మీద ఉప్పుడికి కూడా ఉంది. ఆ గుడ్డ ఉప్పుడు కూడా క్లాత్ దాచిపెట్టారు. కొంతకాలం రోములు పెడతారు, కొంతకాలం దాన్ని ఇజ్రాయెల్లో పెడతారు. మూడవది యేసు ప్రభు అంగి కూడా ఉప్పుడు కూడా ఉంది. ఈ మూడు చోట్ల యేసు ప్రభు రక్తం దొరికితే రాను పోయేటటువంటి ఆ గొప్ప శాస్త్రవేత్త ఈ మధ్య వాటిని ఆ చుక్కలను తీసి యేసు ప్రభు బ్లడ్ దొరికినటువంటి ఆ మందసం మీద ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆ చిన్నదాన్ని యేసు ప్రభు దీని ఆ బ్లడ్ని గీకి తీసి, ఆ తర్వాత వెరోనిక అదినటువంటి క్లాత్లో కూడా చుక్కలు తీసి, ఆ తర్వాత యేసుప్రభు క్లాత్లో కూడా అంగీలో కూడా కొన్ని చుక్కలు తీసి బ్లడ్ని బయట తీసుకొచ్చి ల్యాబొరేటరీలో ఆ రెండు చుక్కలు బయట తీసి టెస్ట్ చేస్తే ఏమేమి తెలియదంటే, యేసుప్రభు రక్తంలో పురుష క్రోమోజోములు లేవు, పురుష కణాలు లేవని తెలియంది. అంటే యేసుప్రభు రక్తంలో మరియమ గర్భం ధరించింది పురుషుడు సంపర్కంతో కాదని తెలియంది. యేసుప్రభు రక్తంలో పురుష కణాలు లేవు. దేర్ ఇస్ నో మేల్ సిగ్నిఫికేషన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్. యేసుప్రభు రక్తం లో పురుష కణాలు లేవంటానికి ఆధారం ఏంటంటే, పరిశుద్ధాత్మతో మరియమ గర్భం ధరించింది, పురుషుడు సంపర్కంతో కాదని తేలిపోయింది. సో యేసుప్రభు రక్తంలో క్రోమోజోముల విషయానికి వచ్చేసేసరికి సైన్స్ ఏం చెప్పిందంటే, ఆ క్రోమోజోముల్ని తీసుకెళ్లి యేసుప్రభు రక్తపు చుక్కను తీసుకెళ్లి అమెరికాలో ఇజ్రాయెల్లో ల్యాబొరేటరీస్లో చెక్ చేశారు. ఏమని తెలియదంటే, యేసుప్రభు రక్తంలో ఉన్న క్రోమోజోముల సంఖ్య వచ్చింది. నెంబర్ టూ ఏమని వచ్చిందంటే, ప్రతి మనిషి యొక్క దేహంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఆడపడుచువి 23, పురుషుడివి 23. మొత్తం కలిపితే ప్రతి మనిషిలో 46 క్రోమోజోములు ఉంటాయి. సో యేసుప్రభు రక్తంలో ఆడపడుచువి 23 లేవు, పురుషుడివి 23 లేవు. రెండు కలిపితే పురుషుడివి స్త్రీవి కలిపితే 46 ఉండాలి కదా, 46 కూడా లేవు, 24 క్రోమోజోములు ఉన్నాయి. శాస్త్రవేత్తలకు అర్థం కాల దాన్ని తర్వాత పరీక్షించి చూస్తే 24 క్రోమోజోములు ఏంటి అని చూస్తే, 23 క్రోమోజోములు స్త్రీవి అంటే మరియమివి, 24 క్రోమోజోము అంటే ఒక క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసిందని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అర్థమైందా మీకు? బైబుల్ నుండే సైన్స్ వచ్చింది. ఎందుకంటే యెహోవా దేవుడు సృష్టికర్త. ఇన్ని విషయాలు నేను చెప్పాను కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిది పిన్ టు పిన్, ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని వాక్యాలు ఉన్నాయో, ఏ వాక్యంలో సైన్స్ దాచబడిందో, సృష్టికర్త అని యెహోవా దేవుడు, ఆ సృష్టికర్త నిజమైన యెహోవా దేవుడే ఈ బైబుల్ గ్రంథం రాపించాడు కాబట్టి సైన్స్ అంతా కూడా దీంట్లో పెట్టి రాసేసాడు. ఏ మత గ్రంథాల్లో సైన్స్ లేదు, వాళ్ళు ఒప్పుకోవాలి ఖచ్చితంగా బైబుల్లో. మరొక అమూల్యమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. మీకేమైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్లయితే ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. బై బై, టేక్ కేర్, ప్రైజ్ ది లార్డ్.